ఖచ్చితంగా ఉంటాడు. అదేం ప్రశ్న, ఎందుకు ఉండడు ఆయన? అంటే కొంతమంది బయట చెప్పడం ఏంటంటే పరిశుద్ధాత్మ ఉండడు, ప్రభు గారు వస్తారు కాబట్టి పరిశుద్ధాత్మ ఉండడనే కొంతమంది అంటారు. కాదు, కృపాకాలం అయితే పరిశుద్ధాత్మ ఉండకపోవడం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండని కా ఆయన నిత్యుడగు ఆత్మ అని ఉంది బైబిల్లో. ఆయన ఉండని కాలం ఎప్పుడు ఉండదు. ఆ లెక్కన ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, సృష్టి ఆరంభంలో తండ్రి అయిన దేవుడు సృష్టి చేస్తున్నాడు, తన కుమారుణ్ణి వాక్య రూపములో ఆయన వాడుకుంటూ సమస్తము వాక్యమయ్యున్న కుమారుని ద్వారా తండ్రి అయిన దేవుని నోటి పలుకుల ద్వారా సృష్టింపబడింది. అప్పుడే దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుతూ ఉన్నాడు. రక్షణ కార్యము కానీ సృష్టి కార్యం కానీ మనల్ని సంరక్షించే కార్యం కానీ సృష్టి స్థితి లయములు ఈ ముగ్గురు వ్యక్తులు కలిసే చేస్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిసే సృష్టించారు, కలిసే మనకు విమోచన ప్రణాళిక సిద్ధం చేశారు. వారు ముగ్గురు కలిసే ఏక వ్యక్తి కనుక వారు ముగ్గురు కలిసే ఏదైనా చేస్తారు. ఏ యుగమైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలిసిన యుగమే కానీ తండ్రి యుగం వేరు, కుమారుడు యుగం వేరు, పరిశుద్ధాత్మ యుగం వేరు కాదు, అలా ఉండదు నాయన. వింటున్నా చెప్పు నాయన. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, చాలా సంతోషం. మరి ఆ పిల్లడికి, ఆ పిల్లడికి ఏం పేరు పెట్టారు? చాలా సంతోషం. కొంపదీసి మీరు ఓఫీర్ అని పెట్టారేమని భయపడ్డాను. దేవుడే మిమ్మల్ని కాపాడాడు. ఓఫీర్ అని పెడితే ఇంకా వాడు ఎవరి మాట వినేవాడు కాదు. గాడ్ బ్లెస్ డానియల్, గాడ్ బ్లెస్ యు అకుల ప్రిస్కిల్లా, గాడ్ బ్లెస్.